హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైజాగ్లో అయితే 2 డేస్ నుండి ఫుల్ రెయిన్ అయితే పడుతుందండి. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అలానే క్లీనింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే అవి కూడా చూడండి. మీరు ఇచ్చే చిన్న కామెంట్ అలానే లైక్ నాకు చాలా అంటే చాలా మోటివేటింగ్గా ఉంటాయి. ఇంకా ఎన్నో వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది కూడా. నేను డైలీ మార్నింగ్ పరగడుపున జీలకర్ర వాటర్ అయితే తాగుతున్నానండి. ఈ మధ్య నెక్స్ట్ డే మార్నింగ్ పరగడుపున ఈ వాటర్ తాగాలంటే ముందు రోజు నైటే మనం జీలకర్రని నానబెట్టుకోవాలండి హాట్ వాటర్లో. దీనికోసం అయితే 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. కొద్దిసేపు ఆ వాటర్ని బాయిల్ చేస్తున్నాను. అంతలోపు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు ఆ వాటర్ బాయిల్ అయిపోయాయి కదా, ఈ గ్లాస్లో అయితే వేసేస్తున్నాను. నైట్ అంతా ఈ వాటర్ని నానబెడితే మార్నింగ్ మనం తాగితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఒకరోజు జీలకర్ర, ఒకరోజు వాము, అలానే ఒకరోజు మెంతులు, ఒకరోజు హనీ వాటర్, ఇలా రెగ్యులర్గా నేను రోజుకొక డ్రింక్ అయితే పరగడుపున తాగుతున్నానండి. ఈ జీలకర్ర వాటర్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. మార్నింగ్ చాలామంది గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ అయితే వాడుతూ ఉంటారు కదా, ఆ ట్యాబ్లెట్స్ వాడకుండా ఈ జీలకర్ర వాటర్ కనుక తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయితే రావండి. అలానే మన కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే పోతాయి. అలానే ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కనుక ఈ వాటర్ తాగితే మిల్క్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి. ఈ వాటర్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలానే ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ఈ డ్రింక్ అయితే చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది. మీరు ఎర్లీ మార్నింగ్ పరగడుపున రోజుకొక డ్రింక్ చొప్పున తాగితే హెల్త్కి మంచిదండి. అంటే జీరా, నెక్స్ట్ వాము, మెంతులు, ఇలా రోజుకొక డ్రింక్ చొప్పున పరగడుపున తాగితే మన హెల్త్కి మంచిది. నేను కొద్దిసేపు గ్యాప్ ఇచ్చేస్తానండి. అంటే 1 అవర్ అయితే ఏం తినను, తాగను. 1 అవర్ తర్వాత నేను ఏంటంటే ఏదైనా ఫుడ్ అయితే తీసుకుంటాను. నెక్స్ట్ అలానే ఇంట్లో ఫస్ట్ దివాన అయితే నీట్గా సర్ది పెట్టుకున్నాను హాల్లో. నెక్స్ట్ అలానే బెడ్రూమ్ కూడా నీట్గా సర్ది పెట్టుకున్నాను. ఇవి రెండు నీట్గా సర్ది పెట్టుకుంటే ఈవినింగ్ పిల్లలు వచ్చేంతవరకు అసలు ఎలాంటి గొడవ ఉండదన్నమాట, నీట్గా కనిపిస్తాయి చూడ్డానికి. బెడ్రూమ్ అలానే హాల్ అయితే క్లీన్ చేయడం అయిపోయింది. ఈవినింగ్ పిల్లలు వచ్చేంతవరకు ఇంకా ఇల్లు అయితే నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం ఇంట్లోనే మిక్చర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. శనగపిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అలానే కొంచెం కారం వేసేసి వాటర్ వేసేసి కొంచెం పలచగా బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మేము పిల్లలకి ఎక్కువగా ఫుడ్స్ అనేవి ఇంట్లో చేసినవే పెడుతూ ఉంటామండి. బయట అయితే ఎక్కువగా కొనేసి ఇవ్వను. కొన్ని సిచ్యువేషన్లో అయితే కొనేసి ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి బయటకు ఎప్పుడైనా తీసుకెళ్ళామనుకోండి, పార్కు కానీ లేదంటే ఎక్కడికైనా తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు ఆ టైంలో మారం చేస్తే బయట ఫుడ్ అయితే కొనేసి ఇవ్వాల్సి వస్తుంది. అంతే తప్ప ఎక్కువగా అయితే కొనేసి ఇవ్వనండి. ఇప్పుడు మనం ఉన్న జనరేషన్లో పిల్లలకి ఎక్కువగా ఇంట్లో ఫుడ్ ఇవ్వడమే బెటర్ అండి. పిల్లలకి హెల్త్ అనేది అంతగా సపోర్ట్ చేయట్లేదు కదా, వాళ్ళకి జ్వరాలు కానీ జలుబులు దగ్గులు అనేవి చాలా అంటే చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. సో ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి బయట ఫుడ్స్ పిల్లలకి. పిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఆల్రెడీ కోల్కతా మ్యాటర్ అందరికీ తెలిసిందే. అసలు ఒక అమ్మాయి ఆ సిచ్యువేషన్లో ఎంత బాధపడింది, ఎంత నరకం అనుభవించిందో అనేది ఆ దేవుడికి తెలియాలండి. అసలు రాను రాను జనరేషన్ ఎలా తయారవుతుందంటే అసలు అమ్మాయిని బయటకు పంపించాలంటే భయపడే రోజులు అయితే వచ్చేసాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అమ్మాయిల్ని మనం చిన్నప్పటి నుంచే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా పెంచాలండి. అలానే అబ్బాయిలు ఉంటే ఇంట్లో ఖచ్చితంగా అబ్బాయిలకి అవతల అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి అనేది చిన్నప్పటి నుంచే నేర్పించాలి. అలానే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ని చిన్నప్పటి నుంచే వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు అనేది కూడా మనం గమనించి వాళ్ళని మంచి వేలో మనం ఇప్పటి నుంచే నడిపించాలండి. చిన్నప్పుడు వదిలేస్తూ ఉంటాము పిల్లల్ని, పోనీలే పోనీలే చిన్నపిల్లలకి ఏం తెలియదు అని. కాకపోతే నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్లో చిన్నప్పటి నుంచే చాలామందికి అన్నీ తెలిసిపోతూ ఉన్నాయి. సో పిల్లలు తిరిగే సర్కిల్ని మనం గమనించాలి. అలానే వాళ్ళ స్కూల్లో జరిగే చిన్న మ్యాటర్ అయినా సరే డైలీ వాళ్ళు మనకి చెప్పేటప్పుడు ఓపికగా మనం వినాలండి. వాళ్ళకి చెప్పమని మనం అడగాలి కూడా, వాళ్ళు చెప్పింది పూర్తిగా మనం వినాలి. వాళ్ళు ఎవరైనా బ్యాడ్ వర్డ్స్ వాడినా లేదు అంటే బ్యాడ్ హ్యాబిట్స్ చేసినా సరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేసేలాగా మనం చూసుకోవాలన్నమాట.
అసలు ఇప్పుడున్న జనరేషన్లో ఏ టైంకి ఏమవుతుందో కూడా తెలియట్లేదు, అలా ఉందన్నమాట సిచ్యువేషను. అబ్బాయిలని కూడా మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం ఫోన్స్ ఇచ్చి పిల్లల్ని పాడు చేయకూడదు. దాని ప్లేస్లో మనం వాళ్ళకి మహాభారతం, రామాయణం ఇలాంటి మంచి స్టోరీస్, మోరల్ స్టోరీస్ లాంటివి వాళ్ళకి మనం చెప్పాలండి. వీలుంటే చెప్పలేకపోతే కొంచెం టీవీలో పెట్టైనా సరే వాళ్ళకి అవి చూపించాలి. అంతే తప్ప వాళ్ళకి ఎక్కువగా టీవీస్ అలానే మొబైల్స్ అనేవి అవాయిడ్ చేయండి. జనరేషన్ చూస్తుంటే అసలు బాగోలేదన్నమాట. మన పిల్లల్ని మనం కేర్గా చూసుకోవడం మన బాధ్యత అండి. వాళ్ళు తిరిగేసరికి అలానే వాళ్ళు వాడే మాటలు అంటే బ్యాడ్ వర్డ్స్ ఏమైనా వాడుతున్నారా అనేది గమనించుకోవాలి. అలానే అవతల ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇవ్వాలని చిన్నప్పటి నుంచే మనం నేర్పించాలండి. అలానే ముఖ్యంగా చిన్నప్పటి నుంచే మన పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది ఆడపిల్లలకైతే నేర్పిస్తున్నాం కదా ప్రజెంట్, అలానే అండి అబ్బాయిలకు కూడా అవతల అమ్మాయికి ఎక్కడ టచ్ చేయొచ్చు, ఎక్కడ టచ్ చేయకూడదు అనేది నేర్పించాలి. వాళ్ళకి కూడా గుడ్ టచ్ ఏదో బ్యాడ్ టచ్ ఏదో అనేది ఖచ్చితంగా నేర్పించాలండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి ఖచ్చితంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది తెలియాలి. నేనైతే ఇదే చెప్పాలి అనుకుంటున్నానండి. ఆ ఇన్సిడెంట్, అలానే ఎన్నో ఇన్సిడెంట్లు మనం చూస్తూనే ఉంటున్నాం రోజు టీవీల్లో. అసలు ఎంత బాధగా ఉంటుందంటే అండి, ఆడపిల్ల అంత నరకం అనుభవిస్తే అసలు ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు ఎలా తట్టుకోగలరండి? విన్న వాళ్ళకే చాలా కష్టంగా ఉంది, అలాంటిది తల్లిదండ్రులు తట్టుకోగలరా? ప్రాణం పోతుంది కదండి ఎవరికైనా సరే ఆ సిచ్యువేషన్ వస్తే. సో మన పిల్లల్ని మనం ఇప్పటి నుంచే జాగ్రత్తగా చూసుకోండి. వీలైనంత వరకు మొబైల్స్ అవాయిడ్ చేయండి. వాళ్ళతో ఎక్కువసేపు టైం అయితే స్పెండ్ చేయండి. నేను మాత్రం ఫోన్ పిల్లలు పడుకున్నప్పుడు చూస్తానండి, లేదు అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాక చూస్తాను. బట్ వాళ్ళు ఒకసారి లేగిచ్చి నా పక్కనే ఉన్నారంటే నేను కూడా ఫోన్ అయితే చూడనండి. మనం కూడా ఫోన్ స్క్రీన్ స్పేస్ అనేది తగ్గిస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ పాప పడుకుంది కాబట్టి ఈ చిన్న క్లిప్ అయితే నేను షూట్ చేశానన్నమాట. ఈ డ్రెస్ నాకు అన్నయ్య అయితే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించారండి. కరెక్ట్గా రాఖీ రోజే వచ్చింది ఈ డ్రెస్. సో ఆ రోజే వేసేసి ఈ చిన్న క్లిప్ అయితే తీశాను. ఈ డ్రెస్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.